ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన మానము నేను మీకు తెలియజేయను సువార్త రెండవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా యహోవ ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూడ్చి కృతకీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది యహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు ఇజ్రాయేల్ సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు భూ దిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా ప్రకాశింపజేయును ప్రకాశింపజేయునుగాక దేవ ప్రజలు నిన్ను గాక ప్రజలందరూ నిన్ను గాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీద నున్న జనములను ఏలెదవు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక అని ప్రేలారా ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని మన హృదయమందు విశ్వసించిన ఎడల మనము రక్షింపబడదుము ఏలే అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవడునూ సిగ్గుపడనే లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వాని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు ప్రకటించువారు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని ప్రియులారా యోహాను చిరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచూ గలిలేకు వచ్చెను ఆయన గలిలే సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సీమోను సహోదరుడగు అంధ్రయో సముద్రములో బలవేయుట చూచెను వారు జాలరులు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిది అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన దాని సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుష్యులకు తెలియపరచబడలేదు ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు ఏస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానముల పాలివారులునై ఉన్నారన్నదియే దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను ఆయన ఎందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి అని సహోదరి సహోదరులారా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకు తెలియజేసిన మహా సంతోషకరమైన స్వార్థమానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి మా నోటితో ఒప్పుకొని నీవిచ్చే రక్షణను సహాయము దయచేయమని పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మేము విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియూ ఈసు వార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్